ఇవాళ ఈ కరీంనగర్ జిల్లాలో కూడా ఊహించని రాజకీయ పరిణామాలు జరిగినాయి. అది ఏదేమైనా కానీ ప్రభుత్వము పార్టీ వాళ్ళ మధ్య ఏటువంటి విషయాలు కూడా నేను ఎన్నడూ కూడా చర్చించలేదు. అంతర్గత విషయాల్లో ఎప్పుడూ కూడా నేను వెళ్ళలేదు. వ్యక్తిగత విషయాల్లో కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. విధానపరమైనటువంటి అంశాలు ఆ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు అనుకూలంగా ఉంటే అప్రిషియేట్ చేసినా, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే, ప్రజా గొంతుకగా ఉన్నా, రాబోయే కాలంలో కూడా 27 ఏళ్లుగా ఏ విధంగా ప్రజల మధ్యన ఉండి అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్ష పార్టీగా పనిచేసినా, రాజకీయ పార్టీగా పనిచేసినా గొంతు ఏ విధంగా వినిపించిందో అదే విధంగా రమ్మనది ఉంటుందే కానీ స్వార్థ రాజకీయాల కొరకు, స్వార్థ కార్యక్రమాల కొరకు ఉన్న విషయంలో మీకు స్పష్టంగా మీకు మనవి చేస్తున్నా. 2 ఏళ్ల క్రితం కూడా మా నాయకుడు ఒక మాట చెప్పిన 25 ఏళ్లుగా ప్రజల కొరకు పార్టీ కొరకు పనిచేసినట్టు నేను నా కుటుంబం కొరకు కూడా నేను పరిస్థితి బాధ్యత ఉన్నది. పిల్లలు ఎదిగినరు, ఎదిగిన పిల్లలకు నా గతంలో ఉన్నటువంటి వ్యాపార అనుభవమే కానీ, నాకు ఉండేటువంటి వ్యాపార మిత్రులే కానీ వాళ్ళతో కలిసి నా కుటుంబాన్ని కొరకు కొంత ఆస్తిపత్ సమకూర్చుకునే విధంగా కూడా వెసులుబాటు కలిగించండి అని చెప్పి అనుమతించినట్టు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలలో పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం కలిగిస్తూ నీకు నువ్వు కూడా బలపడాలా, ఎదగాలనేటువంటి మాటిచ్చినటువంటి నాయకుడి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. 27 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టాల మీద రమణ ఎదిగిండు. రమణ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ అన్యాయం చేయాలి ఆలోచన చేయడు. ఏ రాజకీయ పార్టీకి వెళ్ళినా వెళ్లకున్నా ప్రజా శ్రేయస్సు కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యంగా గతంలో పనిచేసినా నేడు పనిచేస్తా, రాబోయే కాలంలో కూడా అదేవిధంగా ఉంటా అని చెప్పని, ఒకవేళ రమణ కానీ రమణ వల్ల ఆ పార్టీ కానీ అన్యాయం జరుగుతూ చెడు జరుగుతా అంటే ఆ మరుక్షణమే రమణ తప్పుకుంటానే మాట నాటి నుంచి కూడా నేటి వరకు ఇస్తున్నా, రాబోయే కాలంలో అదే కట్టుబడి ఉంటా అని చెప్పని మీ ద్వారా తెలంగాణ సమాజానికి, మీ వీక్షకులకు, ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన చేస్తున్నా. నా వల్ల ఎలాంటి కూడా ఇబ్బందులు కలిగినా కానీ అన్నదా భావించకండి. నేను నా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా పనిచేసిన, రాబోయే కాలంలో కూడా అదేవిధంగా ముందుకెళ్తా అని చెప్పని, ఈ సోషల్ మీడియా ద్వారా ఇవాళ నియంత్రించే పరిస్థితి లేదు కనుక అనేక రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. రమణకు ఆ పదవి ఇస్తారట, రమణకు ఈ పదవి ఇస్తారట, దానివల్ల రమణ ఓడానికి సుఖమనుకున్నారట. మరిన్ని డిమాండ్ ఏ డిమాండ్ కూడా ఏనాడు ఎవరితో పెట్టలేదు, చర్చ చేయలేదు. నేను ఉన్నటువంటి పార్టీతో కానీ, నాతో ముందుకొచ్చి మాట్లాడినటువంటి వ్యక్తులతో కానీ, పార్టీలతో కానీ ఎటువంటి ఆలోచన ఉండదు. ఎవరు ఎక్కడ ఏదున్నా కానీ ఏ బాధ ఇస్తే చేసి పెట్టాలనే మనసుతో ఉన్న వ్యక్తిని. 94లో ఎమ్మెల్యే, 95లో రాష్ట్ర మంత్రి, 96లో లోకసభ సభ్యుని అయిన తర్వాత జిల్లా పార్టీ కనిపిస్తారనేటువంటి పరిస్థితులలో తోటి వాళ్ళు రమణ నాయకత్వంలో మేము ముందుకెళ్ళలేమన్నప్పుడు నన్ను జిల్లా కమిటీ సభ్యునిగా పెట్టారు. అయినా తప్పు పట్టుకోలేదు, పార్టీ ఏదిచ్చినా మహాప్రసాదం అనుకున్నా. ఆ జిల్లా కమిటీ సభ్యునిగా తీసుకొని జగిత్యాల ఆనాడు పార్టీ మళ్ళీ పూర్తయిన విధంగా కార్యక్రమాలు చేపట్టి 98కి వెళ్ళి 2008 వరకు వరుస ఓటములు పాలైనా కానీ పార్టీ నమ్మింది, ప్రజలను నమ్ముకున్న 2009లో మళ్ళీ ఎమ్మెల్యే గెలవగలిగిన అంతటి అంకుర దశ ఉన్నటువంటి వ్యక్తిని. కనుక పదవుల కొరకో, పైరవుల కొరకో, ప్రాపర్టీల కొరకో ఏనాడు కూడా ఆలోచన చేయలేదు, అటువంటి ఆలోచన ఉండదు. ఏ విధంగా అయితే ఒక సామాన్య కుటుంబంలో ఉట్టి సాధారణ జీవితంతో రాజకీయాలు అడుగుపెట్టినో, 94కు ముందు ఏ విధంగా ఆస్తులు నాకుండనో, ఆస్తిపాస్తులు నా పిల్లకి ఇస్తానేటువంటి మాట చెప్పినా, ఎదిగిన పిల్లలకు దోదపడే విధంగా వాళ్ళు చదువుకున్నా కానీ, వ్యాపారంలో ఉన్నా కానీ, తోటి వాళ్ళ మాదిరిగానే మా జీవితం ఉంటుందే కానీ, ఆడంబరాలకు అయ్యో సుఖవంతం విలాసవంతమైన జీవితాల కొరకు ఏనాడు కూడా ఆలోచన చేయలేదు, ఆలోచన చేయమని కూడా మరొకసారి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకునే నిర్ణయం అది సానుకూలమైన ఆలోచన తీసుకుంటారు. ఆ రాజకీయ పార్టీ మనగాడ సాగించాలనుకుంటారు, రాజకీయ వ్యక్తి పరంగా కూడా ముందుకెళ్ళాలనుకుంటారు. కానీ మీకు ఉండేటువంటి సమాచార సమన్వయ లోపంతో చేసినా కానీ సరిదిద్దుకున్నట్టయితే కొంత బాధపడకుండా విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పని, ఇలా మనం సోషల్ మీడియా నియంత్రించే పరిస్థితులు లేము కనుక ఇష్టానుసారంగా పెట్టినట్టయితే నిజాయితీగా నిబద్ధతో ఉండేటువంటి వ్యక్తుల మనసు బాధపడుతుంది కనుక ఆలోచించాలని చెప్పని, మీకు ద్వారా తెలంగాణ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. నాకుండేటువంటి సహచర మిత్రుతోని ఏం జరుగుతుందో పరిణామాలను కూడా తెలుసుకుంటున్నా, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పార్టీకి సమాచారం ఇస్తున్నా. రేపు నన్ను ఆహ్వానించి ఆహ్వానంకు అనుగుణంగా మా వాళ్ళందరూ కూడా ఇది బాగుందనే ఆలోచన వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మీ ద్వారా నిర్ణయించే నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పని మరొకసారి మీకు విజ్ఞప్తిస్తున్నాను. శ్లోకం సద్దు కానీ సో అందరికీ చెప్పండి బ్రదర్. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగానే ముందుకెళ్తున్నాం. రాజకీయ పార్టీ అది మూల సిద్ధాంతం. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పార్టీ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో దానికి అనుగుణంగానే మార్చుకుంటాం.
దానికి అనుగుణంగా ఏ విధంగా అయితే మన రాజ్యాంగంలో మార్పు చేసుకుంటామో పార్టీల్లో కూడా నియమాల్లో మార్పు చేసుకుంటాం ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఆనాడు పార్టీ పెట్టినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి దానికి అనుగుణంగా మేము 94 లో వామపక్షంతో కలిసి ప్రజల్లోకి వెళ్ళినాం 99 లో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రజల్లోకి వెళ్ళినాం 2009 లో టిఆర్ఎస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళినాం 2014 లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళినాం 2018 లో ఎవరు ఊహించిన రీతిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాం అంటే ఎప్పటికప్పుడు ప్రజలలో ఉండాలా రాష్ట్ర పార్టీలు నాయకులు ఉండాలా ప్రజా కోణంలో ఆలోచించాలా ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేయాలనే ఆలోచనతోని నిర్ణయించుకుంటాం ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం 2018 లో ఒక సందర్భంలో కూడా మా నాయకుడు ప్రస్తావించిన సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ కూడా నేను సంప్రదించిన అక్కడ ఉండేటువంటి నాయకత్వం ప్రజలలో ఉంటున్నారు కనుక వాళ్ళని కలుపుకుని వెళ్తే బాగుంటుందని చెప్పానంటే మా కుదరంది అనేటువంటి మాట కూడా మేము విన్నాం కనుక సహజంగా అది ఎన్నికల సమయంలో గానీ ప్రజాక్షేత్రంలో గానీ ఎప్పటికప్పుడు ఆయా వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు పార్టీని ముందుకు సాగడం కొరకు చేసే కార్యక్రమాలు తప్పకుండా ఉంటే దానికి అనుగుణంగానే ముందుకెళ్తున్నాం అవి ముందుకెళ్ళినప్పుడు ఫలితాలు అనుకూలంగా వస్తే దానికి అనుగుణంగా మరింత ముందుకెళ్తాం ఫలితాలు అనుకూలంగా రాకపోతే సమీక్షించుకుంటాం అది సహజం అది అంటే ఒకనాడు నేను జగిత్యాల రాజకీయాలకే పరిమితమైన నుండి 94 నుంచి 2004 వరకు 2004 తర్వాత కర్నూల్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సేవ చేసిన పార్టీ పరంగా తర్వాత 2014 రాష్ట్రంలో ఉండేటువంటి అందరికి ముందుకెళ్తున్నాం కనుక అందరి ఆలోచన అనుగుణంగా ముందుకెళ్లాలా ఇన్నేళ్ళు పనిచేసి పెట్టినాం పనిచేసిన వాళ్ళందరితో కలుపుకొని మాట్లాడే ఆలోచనతోని ఏం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ సమీక్షిస్తున్నాం దాని సమీక్ష కనుగొని నిర్ణయించుకుంటాం అంటే ఇవాళ ఊహించని రీతిలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారినాయి మారిన పరిస్థితులలో మరొకసారి అందరికందరూ అన్ని పార్టీల వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఏ పార్టీకి ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు మారే అవకాశం ఉందా మారినట్టయితే ఏ పార్టీకి రావాలా ఏ పార్టీకి వెళ్ళాలనే అటువంటి ఆలోచన కూడా గమనిస్తున్నారు కదా దానికి అనుగుణంగానే గతంలో నిర్ణయాలు జరిగినాయి ఇప్పుడు కూడా అది నిర్ణయంతో ముందుకెళ్తాం ఆ ప్రయోగిస్తారని నేను అనుకోవడం లేదు అంత ఆలోచన ఇప్పుడు పెట్టలేదు ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి దానికి అనుగుణంగా మనం ఏ విధంగా ముందుకెళ్తే ప్రజలలో గౌరవప్రదంగా ఉంటామనే ఆలోచనతోనే నిర్ణయించుకుంటాం ఏ వ్యక్తి కానీ ఏ పార్టీ కానీ సమగ్రంగా ఆలోచించి నిర్ణయించుకుంటుంది ఆ ఆలోచనకు అనుగుణంగా ఆ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు నిర్ణయంతో ముందుకెళ్లాలా ఒకనాడు 2006 2008లో అనేక పరిణామాల ద్వారా గతంలో ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను పార్టీ నిర్ణయించింది దానికి అనుగుణంగా ముందుకెళ్ళినా ఫైట్ చేసినాం 2008లో మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కరీంనగర్ లోక్సభలో నేను ఒక ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఒక ఓటు ఇవ్వండి ఒక నోటు ఇవ్వండి అని చెప్పాను ఒక రూపాయి అడిగితే మాకు దాదాపు 22,000 రూపాయలు 1 రూపీ కలిసి వచ్చినాయి అంటే కరీంనగర్ లోక్సభలో ఆ ప్రయోగం కూడా చేసినాం ఆ విధంగా ఒక పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలతో ముందుకెళ్తాం అవన్నీ జరుగుతున్నటువంటి ఎప్పుడు కూడా ఈ రాజకీయాల్లో డైనమిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి వాటి అన్నిటి అర్థం చేసుకుంటాం దాని కనుక నిరంతరం ముందుకెళ్తాం సో థ్యాంక్ యూ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోవిడ్ సంబంధించినటువంటి ఇబ్బందులలో ఉన్నారు దానికి అనుగుణంగా ఊహించని రీతిలో ప్రభుత్వాల ఆదాయాలు పడిపోయినాయి ఆ పడిపోయే రీతిలో ఈ ప్రభుత్వ పరిపాలన ఇప్పటికిప్పుడు అనకుండా ఏదైతే కోవిడ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటి పట్ల ప్రజలు గమనిస్తున్నారు ఈ మధ్యన ఒక నూతన పరిణామాలు కూడా రాష్ట్రంలో వచ్చినాయి మెడికల్ కాలేజీలు ఏర్పడిస్తున్నామని చెప్పని ఇతరత్ర అనే అవకాశం కూడా సదుపాయం కల్పిస్తామని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్పింది వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని అది ఇంతవరకు ఆచరణలో వస్తే ఉంటుంది దానికి అనుగుణంగా ప్రజల అభిప్రాయం మారుతుంది రెండు గత సంవత్సరం వరకు ఒక అభిప్రాయాలు ఉండే ప్రభుత్వ పాలకుల మీద ఇప్పుడు వచ్చిన ఆర్థిక పరిస్థితి సంక్షోభమే కానీ ఆరోగ్య సంక్షోభమే కానీ ఒక ఆలోచన ఉంది ప్రజలు కోరుకుంటున్నది మా ఆరోగ్యాన్ని కాపాడాలా ప్రభుత్వాలు అనేది అత్యంత ప్రాధాన్యంగా ఉంది అప్పుయేతర సప్పుయేతర ఏం తర్వాత ముచ్చడం కానీ మా ప్రాణాలు కాపాడాలా మా కుటుంబాలు కాపాడాలని బాగుంది కనుక ప్రభుత్వాలు ఆ విధంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ